ంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సామాజిక స్వచ్ఛంద సంస్థలోని ఆశయాలైన బీసీసీఎం కావాలని మహిళలకు అన్నింటిలో యాభై శాతం వాటా ఉండాలని రిజర్వేషన్ వద్దని జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలని ఐదు లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుండి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్టులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు రావాలి కులరహిత సమాజాన్ని సమర్థిస్తూ సమతాకులం ప్రతిపాదనల పట్ల ఆకర్షితులైన జే విజయశేఖర్ గారిని కడప పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులుగా పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్్యూసీ మెంబర్ గూడూరు మహాలక్ష్మి బహుజన గారు నియమించారు మీరు ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లా పరిషత్లలో పార్లమెంట్స్ అసెంబ్లీ మండలాల్లో సమర్థవంతమైన నాయకులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఏడు కులాలకు చెందిన ఇరవై ఒక్క మందితో కమిటీని ఏర్పాటు చేయించడంతో పాటు పార్స్ అనుబంధ సంస్థల బలోపేతానికి అధ్యక్ష కార్యదర్శులను నియమించి ఏర్పాటు చేయించి తద్వారా బహుజన రాజ్యాధికార ఆవశ్యకతను గుర్తించే విధంగా చేస్తారని ఆశిస్తున్నట్లు డాక్టర్ కె శివభాగ్యరావు తెలిపారు ఈ సందర్భంగా పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూ సిమెంబర్ గూడు రుసీత మహాలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలిపారు పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కేశివ భాగ్యారావు బౌష్న గారు అభినందనలు తెలియజేశారు విజయ్ శేఖర్ వీరు ఉత్సాహవంతులైన రాజకీయ నాయకులుగా ఈవేళ ఆ కడప జిల్లాలో విస్తృతంగా పరిచయాలు కలిగిన వ్యక్తి అయినా వీరు కడప పార్లమెంటు నియోజకవర్గపు అధ్యక్షులుగా బాధ్యత తీసుకొని ఆ పార్లమెంటు పరిధిలో గల అన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీ అధ్యక్షులు నియమిస్తూ అట్లాగా ఆ అసెంబ్లీల పరిధిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏడు కులాల వారితోటి అట్లాగే అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటు చేస్తూ ఏడు కులాల సంబంధించారస ఆశయాలని పార్స్ విధి విధానాలని అమలు చేయడానికి ముందుకు వచ్చినందుకు పక్షాన వారికి హృదయపూర్వకంగా